ओम नमो वेंकटेशाय वासव वित्तेशादिवासा मनश्चेतनाधिवासा गोविंदा गोविंदा। वेदानां सामवेदश्रुतिहितमहिमा ते विभूतिः परेश देवानां वासवोऽसौ कृतिजितमहिमा ते विभूतिर्महेश। चैतन्यं चेतनानां मन अपि च तथा स्वेन्द्रियाणां तदीश नैवं पश्यामि चान्तं तव महिमगणस्याप्त संसारवेश। ओ परमात्मा नीवु వేదములలో సామవేద స్వరూపుడిగా ఉన్నావు, దేవతలలో ఇంద్రుడి స్వరూపంలో ఉన్నావు, ఇంతేకాకుండా నీవు మానవుల యొక్క చైతన్య స్వరూపంగాను మానవుల యొక్క బుద్ధివృత్తి రూపంగాను నిలిచి ఉన్నావు. ఇంకా అనేక రూపాలలో ఈ సంసారంలో నీ నిలిచి ఉన్నటువంటి నీ యొక్క మహిమలను కొనియాడటం నా వల్ల అయ్యే పని కాదు. అటువంటి అతులితమైన అనంతమైన మహిమలు గల నిన్ను నమస్కరించం ఒక్కటే నా యొక్క విధి అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభం చేసుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుందాం. ఈరోజు కొత్త ప్రార్థనా శ్లోకాలను పరిచయం చేసుకోబోతున్నాం. గనక మనకు పరిచయమైనటువంటి గురు ప్రార్థనను సంకల్పవాక్యాలను తప్ప మిగతా శ్లోకాలను ఆచార్యుల వారు చెప్పిన తరువాత పలికి మనం సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్రీనివాస ప్రార్థన. వాసుదేవాయ హరయే. వాసుదేవాయ హరయే. తీర్థ పంచకవాసినే. తీర్థ పంచకవాసినే. వామదేవ ప్రియాయాథ. వామదేవ ప్రియాయాథ. జనకేష్ట ప్రదాయ చ. జనకేష్ట ప్రదాయ చ. కల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమతే భగవద్గీతాయాః దశమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థన. శ్రీకృష్ణ ప్రార్థన. సంసార సుఖ సంప్రాప్తి. సంసార సుఖ సంప్రాప్తి. సన్ముఖస్య విశేషతః. సన్ముఖస్య విశేషతః. బహిర్ముఖస్య సతతం. బహిర్ముఖస్య సతతం. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థన. శ్రీ వేదవ్యాస ప్రార్థన.
प्रार्थना सर्ववेदांत तत्त्वज्ञः सर्ववेदांत तत्त्वज्ञः सर्वज्ञो वेदमूर्तिमान सर्वज्ञो वेदमूर्तिमान वेदशाखाव्यसरकृत कृतकृत्यो महामुनिः कृतकृत्यो महामुनिः श्री गुरुभ्यो नमः तन యొక్క విభూతులను అర్జునుడికి ఉపదేశం చేయటం ప్రారంభం చేసినటువంటి పరమాత్మ నేను పరమాత్మను అని నేను పరమాత్మను అనే భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే నా యొక్క అంతర్యామి భావాన్ని అర్థం చేసుకోమని ఆ అంతర్యామి భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినట్లయితే ఈ ప్రపంచానికి కారణంగా నన్ను అర్థం చేసుకోమని ప్రాథమికంగా ఒక ఉపదేశం చేశాడు ఆ ఉపదేశం తరువాత తను చెప్పదలుచుకున్నటువంటి విభూతులను ప్రారంభించి క్రమంగా అర్జునుడికి చెప్తూ వస్తున్నాడు అందులో ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణాం అహం శశి అని ఆదిత్యులలో నేను విష్ణు స్వరూపుడిని మండే గోళాలలో వెలిగేటువంటి గోళాలలో నేను సూర్య స్వరూపుడిని మరుద్గణాలలో నేను మరీచిని అదే విధంగా నక్షత్రాల మధ్య నేను చంద్రుడనై విరాజిల్లుతున్నాను అని ఒక విభూతి గణాన్ని చెప్పాడు దానితో పాటుగా పైన విభూతులను చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఆ ప్రారంభం ఇలా చేస్తున్నాడు వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన అని ఓ అర్జున నేను వేదాలలో సామవేద స్వరూపుడిని దేవతలలో నేను ఇంద్ర స్వరూపంలో ఉన్నాను మానవులకు ఉండేటువంటి 11 ఇంద్రియాలలో నేను మనస్వరూపుడిని అంటే మనస్సును నేను అలాగే ఏ ప్రాణికైనా ప్రాణం ఉన్నటువంటి ఏ జీవికైనా ఉండేటువంటి చైతన్యాన్ని చేతనను బుద్ధివృత్తిని నేను అని ఈ శ్లోకంలో మరి ఒక 4 విభూతులను పరమాత్మ ప్రదర్శిస్తున్నాడు అందులో మొదటి విభూతిగా పరమాత్మ వేదానాం సామవేదోస్మి అని ప్రదర్శిస్తున్నాడు వేదములు మనకు తెలిసినట్లుగా 4 ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం అందులో ఒక్కొక్క వేదంలోనూ ప్రధానంగా ఒక్కొక్క యజ్ఞ ప్రక్రియను గురించి బోధిస్తూ ఉంటారు వేదాలు జ్ఞాన రాశులు మానవులకు కావలసినటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని అందించేది వేదరాశి మానవులకు తమ జీవితంలో కావలసినటువంటి ప్రతి అంశాన్ని బోధించేటువంటిది ఈ వేదరాశి అయినప్పటికీ ఈ వేదరాశి తను చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రధానంగా యజ్ఞముఖంగా చెబుతూ ఉంటుంది మానవులకు సర్వోత్తమమైన అభ్యుదయ సాధనం అంటే మానవులు పైకి ఎదగడానికి కావలసినటువంటి కర్మలను సత్కర్మలను బోధించేటువంటిది ప్రధానంగా వేదం కాబట్టి ఆ సత్కర్మలను బోధిస్తూ వాటి మధ్య వాటి ద్వారా సూచనాత్మకంగా ఇతర విషయాలను బోధిస్తూ ఉంటుంది వేదం ఇది వేదం విషయంలో ఒక దృక్కోణం ఇటువంటి వేదం తను బోధించదలుచుకున్నటువంటి సత్కర్మలను 3గా విభజించి బోధిస్తున్నది లేదా వేదం బోధించేటువంటి సత్కర్మలలోని అంశాలను మనం 3గా విభజించుకొని చూసుకోవచ్చు ఒకటి ఆ సత్కర్మాచరణం చేసేటప్పుడు చేయవలసినటువంటి మంత్రోచ్చారణకు కావలసినటువంటి మంత్రాలను అందించటం ఆ సత్కర్మాచరణలలో కావలసినటువంటి క్రియాకలాపాన్ని సరిగ్గా అందించటం 3వది ఆ సత్కర్మలలో చేయవలసినటువంటి గానాన్ని స్తుతిని బోధించటం అందులో ఋగ్వేదం అనేటువంటి వేదం ప్రధానంగా సత్కర్మలలో కావలసినటువంటి మంత్రాలను ప్రాథమికంగా బోధిస్తుంది
యజుర్వేదం ఆ సత్కర్మాచరణలో ఏ రకమైనటువంటి క్రియాకలాపం కావాలి, ఏ రకంగా ఆ కర్మను నడిపించాలి, ఏ రకంగా ఆ సత్కర్మాచరణను ప్రారంభించి ఏ రకంగా పూర్తి చేసుకోవాలి అనే విధానాలని క్రమంగా బోధిస్తూ వస్తుంది. సామవేదం ప్రధానంగా ఋగ్వేదంలో ఉండేటువంటి కొన్ని మంత్రాలను తీసుకుని ఆ మంత్రాలకు సరి అయిన రీతిలో గానాన్ని ఏర్పరిచి దానికి ఒక గీతిని తీసుకువచ్చి గీతాన్ని తీసుకువచ్చి దేవతలకు తృప్తిని కలిగిస్తుంది. అథర్వణ వేదం అనేటువంటి నాలుగవ వేదం సాక్షాత్తుగా ఈ యజ్ఞ ప్రక్రియలలో సంబంధాన్ని కలిగి ఉండదు. అది మానవులకు కావలసినటువంటి శాంతి కర్మలను, పౌష్టిక కర్మలను, ఇతర మానవులకు పోగొట్టుకోవలసినటువంటి అరిష్టాలను గురించిన ప్రస్తావనలను లేదా మానవులు తాత్కాలికంగా పొందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలకు కావలసిన మంత్రాలను వీటన్నిటినీ బోధిస్తూ ఉంటుంది. ఇది అతి స్థూలంగా వేదాల యొక్క ప్రాథమిక విభాగం. ఇందులో ఋగ్వేదము యజుర్వేదము క్రియాకలాపాన్ని బోధిస్తూ ఆ క్రియాకలాపంలో కావలసినటువంటి మంత్రాలను బోధిస్తూ ఉన్నప్పటికీ దేవతలకు అధిక ప్రీతి సామగాన శ్రవణం వలన కలుగుతుంది అని అనేక ప్రమాణాలు బోధిస్తున్నాయి. సామగానం విన్నంతనే సమస్త దేవతలు కూడా చాలా ప్రీతిని పొందుతారు అని చాలా ప్రమాణాలు ఉన్నాయి. అందువలన సమస్త దేవతలకు ప్రీతిని కలిగించేటువంటి సామవేద స్వరూపాన్ని నేను అని పరమాత్మ తన విభూతులలో మొదటిగా వేదానాం సామవేదోస్మి అని బోధిస్తున్నాడు. పరమాత్మ విభూతులలో ఒక పేరు ఉచ్చరించినంత మాత్రాన ఇతర పదార్థాలకు ఏ విధమైనటువంటి తక్కువ ధనం ఏమీ రాదు. పరమాత్మ అక్కడక్కడా ఉండేటువంటి విభూతులను మాత్రమే ప్రస్తావనను చేస్తాను, ప్రాధాన్యత కురుశ్రేష్ఠ అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇతరులను లేదా ఇతర వేదాలను కానీ ఇతర వస్తువులను కానీ కించపరిచినట్లు మాత్రము కాదు. అందువలన ఇతర వేదాలకు ఉండవలసినటువంటి ప్రాధాన్యం ఉంటూ ఉండగానే సమస్త దేవతలకు ప్రీతిని కలిగించేటువంటి ఈ సామవేదాన్ని పరమాత్మ తన స్వరూపంగా బోధిస్తున్నాడు. ఈ సామవేదం నుండే మనం ఈరోజు వింటున్నటువంటి సంగీత శాస్త్రం ఉద్భవించింది అని మహర్షులు బోధిస్తారు. ఈ సామవేదానికి ఉపవేదమైనటువంటి గాంధర్వ వేదం నుండి సంగీత శాస్త్రం ఆవిర్భవించింది అని కూడా వాళ్ళు ఉపదేశం చేస్తున్నారు. ఇలా సంగీతానికి మూలమైనటువంటి, సంగీతానికే పరమ మూలమైనటువంటి ఈ సామవేదాన్ని పరమాత్మ తన స్వరూపంగా కొనియాడుతున్నాడు. కొనియాడుతూ వేదానాం సామవేదోస్మి అని అంటున్నాడు. రెండవది దేవానామస్మి వాసవః అంటున్నాడు. దేవానాం దేవతలలో వాసవః దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడిని నేను అని అంటున్నాడు. దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడినే తీసుకోవటంలో పరమాత్మ యొక్క ఆంతర్యం చాలా బలంగా ఉన్నది, పరమాత్మగానే ఉన్నది. ఇంద్రుడు దేవతలకు రాజు, దేవతలకు రాజు కావటం అనేది చిన్న విషయం కాదు. భూలోకంలో మానవుడిగా జన్మించి కనీసం 100 అశ్వమేధ యాగాలను చేసిన వారికి మాత్రమే ఇంద్ర పదవిలోకి కూర్చునేందుకు అర్హత లభిస్తుంది. అంటే సాధారణ భాషలో చెప్పుకోవాలంటే ఆ రేస్లో ఉంటారు. కనీసం 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళని లెక్కలోకి తీసుకుంటారు. అక్కడ నుండి ఆ వ్యక్తి యొక్క గుణగణాలను, ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసి ఇంద్ర పదవిలో కూర్చోబెడతారు. ఇంద్ర పదవి అనేది సామాన్యమైనది కాదు. ముల్లోకాలలో ఉండేటువంటి ధార్మిక వ్యవహారాలను, ముల్లోకాలలో ఉండేటువంటి తపశ్చర్యలను, వీటన్నిటినీ పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యత. ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక పదవిలో ఉండేటువంటి పేరు అని కూడా చెబుతారు. ఈ ఇంద్ర పదవిలో ఉండేవాడు ఏ రకంగానూ రాజసంగా కానీ తామసంగా కానీ ఉండకూడదు అనే నియమాన్ని అందరూ పాటిస్తారు. ఒకవేళ రాజసంగానో తామసంగానో ఉన్నట్లు మనకు కనిపించినట్లయితే అది ఆయా సందర్భాలలో చేయవలసినటువంటి ఒక నాటకం కింద పరిగణించవలసిందే తప్ప ఆ ఇంద్ర పదవిలో కూర్చున్నవాడి యొక్క సాత్విక గుణం ఏమాత్రం తగ్గేందుకు అవకాశం లేదు. అది మన చరిత్రలోనో లేదా మన పురాణాలలో భాగమైనటువంటి ఇతర అంశాలను బోధించడానికి తీసుకువచ్చేటువంటి ఒక ఉదాహరణ మాత్రమే. ఈ ఇంద్రుడు కేవలం
ముల్లోకాలకు రాజు మాత్రమే కాదు, ముల్లోకాలలో ఎవరు తపస్సు చేసుకున్నా సరే వారి యొక్క తపశ్శక్తిని అంచనా వేసి వారి యొక్క తపస్సిద్ధిని సరి అయిన రీతిలో అందించవలసినటువంటి బాధ్యతలో ఉన్నవాడు. ఆ అందించవలసిన బాధ్యతలో ఉండి అప్పుడప్పుడు మహర్షులు చేసేటువంటి తపస్సులకు అంతరాయం కలిగిస్తున్నట్లుగా చూపించి వారిని పరీక్షించి వారు ఆ పరీక్షలో గనక నెగ్గినట్లయితే పై స్థాయికి తీసుకువెళ్ళేటువంటి బాధ్యతను ఇంద్రుడు నెరవేరుస్తూ ఉంటాడు. ప్రత్యేకించి ఇంద్రుడి యొక్క సాత్విక గుణాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి అనంటే, ఈ భూలోకంలో కానీ ఇతర లోకంలో కానీ ఏమైనా లోకక్షేమార్థం ఒక పని జరగవలసి ఉంటే, లోకక్షేమార్థం జరగవలసి ఉంటే ఆ లోకక్షేమార్థం జరగవలసిన పని కోసం తను అవమానపడటానికి కూడా సిద్ధమవుతాడు. ఈ సదరు స్థానంలో ఉండేటువంటి ఈ ఇంద్ర పదవిలో ఉండేటువంటి వ్యక్తి అవమానానికి కూడా వెనకాడడు, అవమానానికి సిద్ధపడి ఆ లోకక్షేమకరమైనటువంటి పనిని పూర్తి చేస్తూ ఉంటాడు. దానికి మనకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇంద్రుడి యొక్క సామర్థ్యాలను శక్తి విశేషాలను బోధించుకోవడానికి మనకు చాలా ఉదాహరణలున్నాయి, వాటన్నిటినీ మనం ఇప్పుడు తీసుకురాలేము. ఇంద్రుడు కేవలం దేవతలకు రాజు మాత్రమే కాదు, యజ్ఞయాగాలలో ప్రధానమైన దేవతగా ఉండి ఆయా హవిర్భాగాలను స్వీకరించి యజ్ఞ ఫలాలను అందించేటువంటి మహానుభావుడు. ఇంద్రుడు కేవలం కర్మలకు అధిపతి అయి ఉండి కర్మలకు మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు, దానికంటే పై స్థాయిలో ఉండేటువంటి తత్వజ్ఞానాన్ని సాక్షాత్తుగా పరమాత్మ నుండే పొందినటువంటి మహానుభావుడు. ఇంద్రుడు కేవలం తను తత్వజ్ఞానాన్ని పొంది తను అంతటితో తృప్తి పడక యోగ్యులైనటువంటి వారికి అప్పుడప్పుడు తత్వజ్ఞానోపదేశం చేసేటువంటి మహానుభావుడు కూడా. కౌశీతకీ ఉపనిషత్తులో ప్రతర్దనుడు అనేటువంటి మహానుభావుడికి, మనుష్యలోకంలో ఉండేటువంటి ఒక మహారాజు గారికి ఇంద్రుడు వెంటపడి చాలా చక్కని ఉపదేశం చేశాడు అని విస్తృతమైనటువంటి ఒక ఆఖ్యాయిక ఉన్నది. ఇలా మానవులకు తత్వజ్ఞానాన్ని కలిగించేందుకు, మానవులను సన్మార్గంలో నడిపించేందుకు, మానవులకు కర్మల ఫలితాలను అందించేందుకు ఆ కర్మలకు దేవతయే వచ్చేటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్రుడి గురించి విన్నంత మాత్రాన తప్పుగా ఎవరు మాట్లాడుకోకూడదు. ఇంద్రుడి గురించి తక్కువగా మాట్లాడుకోవటం చాలా తప్పు. ఈ ఇంద్రుడు ప్రత్యేకించి తత్వజ్ఞానానికి ఎవరైతే పాటుపడుతూ ఉంటారో వారికి చాలా సహాయం చేస్తాడు అనే విషయంలో కూడా చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఒక మహర్షి గారు, ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు అలవాటు ప్రకారం పరీక్షలను మొదలుపెట్టాడు. అలవాటు ప్రకారం ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. ఆయనకి కొంత ఏదో వరుస ఉంది, ఒక సీక్వెన్స్లో పంపిస్తాడు. ముందు మబ్బులు వస్తాయి, తర్వాత వానలు వస్తాయి, గాలులు వస్తాయి, తర్వాత అప్సరసలు వస్తారు. రకరకాల మార్గాలలో ఆయన పరీక్షలు పెడతాడు. రకరకాల మార్గాలలో ఆ మహర్షి గారి దగ్గరకు కూడా పరీక్షలకు పంపించాడు. పంపిస్తే ఆయన అప్సరసల వరకు కూడా లొంగలేదు. లొంగకపోవటంతో ఈసారి విమానాన్నే పంపించాడు. పైనుంచి విమానాన్ని పంపించి ఒక దూతను కూడా పంపించి, అయ్యా మీ తపస్సు ఫలించిందండి, మీ తపస్సుకు పూర్తి ఫలం దక్కినట్లే ఇంద్రుడు దేవరాజు గారు సంతోషించారు, మిమ్మల్ని స్వర్గలోకంలోకి సశరీరంగా ఈ శరీరంతోనే తీసుకురమ్మని నన్ను పంపించారు, మీరు వస్తే మన ఇద్దరం కలిసి స్వర్గలోకానికి వెళదాం అని చెప్పించాడు. దూతగారు చెప్పారు, మహర్షి గారు విన్నారు. మహర్షి గారు విని ఒక ప్రశ్న వేశారు ఆ దూతని. మహర్షి కోపతాపాలకు లొంగే మనిషి కాదు, ఎవరైనా విఘ్న అంతరాయం కలిగిస్తే కోపించి వారిని శపించేటువంటి వాడు కూడా కాడు ఆయన. ఆయన వచ్చిన దూతను ఒక మాట అడిగాడు, ఏమయ్యా నేను ఇక్కడ కూర్చున్నది శాశ్వతమైనటువంటి ఫలితాన్ని అందుకోవటం కోసం, శాశ్వతమైన ఫలితం అందుకోవాలనే కోరికతో నేను ఇక్కడ కూర్చునున్నాను. నా తపస్సు పూర్తయిపోయింది అని నువ్వు అంటున్నావు, తపస్సు పూర్తయిపోయింది అంటే నువ్వు నన్ను తీసుకువెళుతున్నావు కదా, నాకు అక్కడ శాశ్వతమైనటువంటి ఫలితం లభిస్తుందా, నాకు స్వర్గంలో శాశ్వతమైనటువంటి నివాసం లభిస్తుందా అని అడిగాడు. అడిగితే వచ్చిన దూత, స్వర్గంలో నుంచి వచ్చిన దూత అబద్ధం చెప్పే రకం కాదు, ఆయన అన్నాడు, అయ్యా అది శాశ్వతమో అశాశ్వతమో నాకు తెలియదండి,
ఒకవేళ చెప్పవలసి వస్తే శాశ్వతం కాదు అని చెప్పటమే న్యాయమేమో నాకు తెలిసినంత వరకు. కానీ ఒక విషయం నేను గట్టిగా చెప్పగలను, మీరు చేస్తున్నటువంటి తపస్సులకు అంతిమ ఫలితం అదే, మీరు చేస్తున్నటువంటి తపస్సుకు చివరి ఫలితం అదే, ఇంతవరకైతే నేను చెప్పగలను అన్నాడు. అంటే మహర్షి గారు నాకు అక్కర్లేదన్నాడు, నాకు శాశ్వతం అని తేలితే, శాశ్వతమైన ఫలితానికి గ్యారంటీ ఇచ్చే మాట అయితే నేను వస్తాను, లేకపోతే ఇంద్రుడు పంపించినా నాను, వరుణుడు పంపించినా రాను అని చెప్పేశారు, తేల్చి చెప్పేశారు. విమానం వెనక్కి వెళ్ళిపోయింది, దేవదూత వెళ్ళి ఇంద్రుడికి సమాచారం వృత్తాంతాన్ని మొత్తం నివేదించాడు. ఇంద్రుడు సంతోషించాడు, సంతోషించి ఈసారి తనే వచ్చాడు. వచ్చి, ఏమయ్యా ఎందుకోసం చేస్తున్నావు తపస్సు, ఏమి నీ యొక్క కోరిక, ఇవన్నీ అడగటం మొదలుపెట్టాడు. మహర్షి గారు ఉన్నదున్నట్టే చెప్పారు. చెప్తే ఇంద్రుడు చెప్పాడు, నీకు కావలసింది శాశ్వతమైన ఫలం, ఇతర ఫలితాలు ఏవి అక్కర్లేదు అని నువ్వు స్పష్టంగానే చూపించావు. నేను అప్సరసలను పంపించినా కాదన్నావు, దివ్య విమానాన్ని పంపించినా కాదన్నావు, ఏం పంపించినా కాదన్నావు, అంతా బాగానే ఉంది. కానీ ఆ దేవదూత చెప్పినటువంటి చివరి విషయం ఒకటి జాగ్రత్తగా గమనించు. ఏమిటి? నీ యొక్క తపస్సులకు అంతిమ ఫలం స్వర్గమే, అంతకు మించి పై ఫలం నీ తపస్సుకు లేదు. అంటే నీవు క్రియారూపంగా చేసేటువంటి ఈ తపస్సులకు చివరి ఫలం స్వర్గమే అవ్వాలి. ఆ స్వర్గం కొన్నాళ్ళు అనుభవించాలి, మళ్ళీ కిందకి దిగాలి. గతాగతం కామకామాలభంతే అనే వరుసలోనే జరగాలి. నీకు శాశ్వతమైన ఫలితమే కావాలి అని అంటే నువ్వు తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. ఆ తత్వజ్ఞానం కోసం చేయవలసినటువంటి ప్రయత్నంలో మొదటి మెట్టునైతే నువ్వు పూర్తి చేసుకున్నావు. మొదటి మెట్టు ఏమిటి? సత్కర్మాచరణం చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి. తపస్సు ఎంతవరకు చేసుకోవాలి? ఆరు వృక్షోర్ మునేర్ యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమఃకారణముచ్యతే అనే రీతిలో, పరమాత్మ చెప్పిన రీతిలో, నీలో వైరాగ్యం బలపడేంత వరకు, వైరాగ్యం స్థిరంగా బలవంతంగా ఉండేంత వరకు, బలవంతమైన వైరాగ్యం, తెలుగులో బలవంతమైన వైరాగ్యం కాదు, ప్రబలమైన వైరాగ్యం ఉండేంత వరకు తపస్సు చేసుకోవాలి. ఆ వైరాగ్యం నీలో చక్కగానే కనిపిస్తోన్నది. ఇలాంటి సందర్భంలో నువ్వు ఇంకా ఈ తపస్సు, క్రియారూపమైనటువంటి తపస్సు చేసుకోవటంలో పెద్దగా ప్రయోజనం లేదు. నీవు తత్వజ్ఞానం కోసం గురువును అన్వేషించుకోవాలి. దగ్గరలోనే వాల్మీకి మహర్షి గారు ఉన్నారు, ఆయన నీకు ఉపదేశం చేయటానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళవలసింది. ఆయన దగ్గర ఉపదేశాన్ని పొంది తత్వజ్ఞానాన్ని పొందవలసింది అని చెప్పాడు. మహర్షి గారు కొంచెం వెనకాడాడు. నేను వెళితే వాల్మీకి మహర్షి గారు ఉపదేశం చేస్తారా? ఆయన చాలా పెద్ద ఆయన. నేను వెళ్ళి, అయ్యా నాకు ఉపదేశం చేయండి అంటే నేను చేస్తా, ఆయన చేస్తారా అని అడిగాడు. ఎందుకన్నాడో ఇంద్రుడు, మీరేం దాన్ని పట్టించుకోవద్దు, నేను ఆయనకి కబురు చేస్తాను, నా మాటగా కూడా చెప్పిస్తాను, మీరు వెళ్ళి ఆయన్ని ప్రార్థించండి, ప్రార్థిస్తే తప్పకుండా ఉపదేశం చేస్తారు, నా మాటగా నేను చెప్తాను, వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళి ఉపదేశాన్ని పొంది తత్వజ్ఞానాన్ని పొందండి అని ఆ మహర్షి గారికి ఇంద్రుడు ఉపదేశం చేశాడు. ఆ మాటను పట్టుకుని ఆ మహర్షి గారు తపస్సును చాలించి వాల్మీకి మహర్షి గారి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి ఆయనను ప్రార్థించి ఇంద్రుడి సందేశాన్ని కూడా ఆయన, వాల్మీకి మహర్షి గారు విని ఉండటం వలన ఆయన ద్వారా ఉపదేశాన్ని పొంది ఆయన తత్వజ్ఞానం ద్వారా కృతార్థుడయ్యాడు. ఈ కథలో తత్వజ్ఞానం కావాలి అని నిజమైన వైరాగ్యంతో తపస్సు చేసుకునేటువంటి వాళ్లకు ఇంద్రుడు ఎంత సహకరిస్తాడు అనే విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. తపస్సులకు అంతరాయం కలిగించటం వారు తపస్సిద్ధిని పెంచుకున్నట్లయితే తనకేదో హాని కలుగుతుంది అనే అభిప్రాయంతో కాదు, తపస్సులకు అంతరాయం కలిగించటం, ఇటువంటి అంతరాయాలను వీరు సహించగలరా లేదా అని పరీక్షించటం కోసం, పరీక్షించి ఫలితాన్ని ఉత్తమంగా ఇవ్వటం కోసం. పరీక్షించిన తర్వాత వారు ఆ పరీక్షలో గనక గెలుపొందినట్లయితే వారికి కావలసినటువంటి సహాయం పరిపూర్ణంగా చేయటం, సరి అయిన గురువు దగ్గరకు పంపించటం, లేదా యోగ్యుడైతే గనక తనే ఉపదేశం చేయటం దాకా ఇంద్రుడు బాధ్యత తీసుకుంటున్నాడు అని అనేక వేల ఉదాహరణల ద్వారా మనకు తెలుస్తున్నది. ఇటువంటి సాత్వికాగ్రేసరుడు వేద ప్రతిపాద్యమైనటువంటి దేవత అయినటువంటి ఇంద్రుణ్ణి, దేవతలకు రాజైనటువంటి ఇంద్రుణ్ణి పరమాత్మ తన యొక్క స్వరూపంగా, తన యొక్క విభూతిగా అభివర్ణిస్తున్నాడు. వర్ణిస్తూ దేవానాం అస్మి వాసవః అని అంటున్నాడు. తరువాత ఇంద్రియాణం మనశ్చాస్మి అని మూడవ విభూతిని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నేను ఇంద్రియాలలో
మనస్సును అని. ఇంద్రియాలు మొత్తం 11 ఉన్నాయని ఇంతకుముందే ఒకసారి మనం ప్రస్తావన చేసుకున్నాం. అందులో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయని, 5 కర్మేంద్రియాలు ఉన్నాయని కూడా ఒకసారి ప్రస్తావన చేసుకున్నాం. వీటన్నిటికీ మనస్సు రాజులాగా, వీటన్నిటినీ ప్రేరణ చేసేటువంటి ఇంద్రియంగా మనస్సు నిలుస్తుంది అని కూడా చాలా సందర్భాలలో చెప్పుకున్నాం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, జ్ఞానాలను తెచ్చిపెట్టేటువంటి ఇంద్రియాలు 5, క్రియలను సాగించేటువంటి ఇంద్రియాలు 5. ఈ 2 రకాల ఇంద్రియాలకు ప్రేరణ చేస్తూ, ఈ 2 రకాల ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి విషయాలను లోపలకు తీసుకుని, తీసుకున్నటువంటి విషయాలను బాగుంది బాగా లేదు, లేదా అనుకూలంగా ఉంది అనుకూలంగా లేదు, లేదా ఇది నాకు సుఖాన్ని తీసుకొస్తుంది లేదా తీసుకురాదు, కష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటి సంకల్ప వికల్పాలను చేసేటువంటి మనస్సు ఇంద్రియాలన్నిటికీ రాజులాంటిది అనే విషయంలో సందేహమేమీ లేదు. మనస్సు గనక పని చేయకపోతే ఏ ఇంద్రియము పనిచేసినట్లు కాదు. దానికి బృహదారణ్యకోపనిషత్తులో అన్యత్రమనా అభూవం నాదర్శం, అన్యత్రమనా అభూవం నాశ్రౌషం అని స్పష్టంగా చెప్పబడి ఉంది. నా మనస్సు ఇంకో చోట, వేరే ఒక చోట ఎక్కడ ఉంది, అందువలన కంటికి ఎదురుకుండా వస్తువు ఉన్నా సరే నేను చూడలేదు. నా మనస్సు వేరెక్కడో ఉంది, అందువలన శబ్దం వస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళు శబ్దం చేస్తున్నారు అని వేరే విధంగా తెలుస్తూ ఉన్నప్పటికీ ఆ శబ్దం నా చెవిన మాత్రం పడలేదు అని అంటున్నారు. దీనివల్ల ఏమి తెలుస్తోంది అంటే, ఆయా ఇంద్రియాలు మనస్సు ప్రేరణ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. మనస్సు గనక సరి అయిన ప్రేరణ చేయకపోతే ఇంద్రియాలు పనిచేయవు. ఇంద్రియాలు మనస్సు ప్రేరణ చేస్తే పనిచేస్తాయి, అవి తీసుకువచ్చినటువంటి విషయాలను మనస్సుకు సమర్పించి ఊరుకుంటాయి. అవి కేవలం భృత్యుల్లాగా, పనిచేసేవాళ్ళలాగా, కూలీల్లాగా పనిచేస్తూ ఉంటాయి తప్ప వాటికి ఏ రకమైనటువంటి స్వాతంత్ర్యము ఉండదు. మనస్సు వీటికంటే కొంచెం స్వతంత్రంగా ఈ ఇంద్రియాలపైన పనికి వచ్చేటువంటి ఒక పెద్ద స్థాయి కూలీగా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మనస్సు పనిచేస్తూ లోపల ఉండేటువంటి జీవుడికి సుఖదుఖాలకు కారణమైనటువంటి విషయాలను పంపిస్తూ ఉంటుంది, పంపిణీ చేస్తూ ఉంటుంది. అందువలన ఇంద్రియాలలో ఉత్తమమైనటువంటి మనస్సును నేను అని, ఇంద్రియాణాం మనశ్చాస్మి అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. మనస్సుతో ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి విషయాలను తీసుకుని విచారణ చేసినంత మాత్రాన వాటితో ఏ ప్రయోజనము లభించదు, ఏ ప్రయోజనము దొరకదు, దానివలన సుఖం కానీ దుఃఖం కానీ ఏమీ రాదు. మనస్సుతో లోపలకు తీసుకున్న తరువాత ఇందులో ఏ వస్తువును నేను పట్టుకోవాలి, ఏ వస్తువును విడిచిపెట్టాలి, ఏ వస్తువును ఏ రకంగా వాడుకుని నేను సుఖాన్ని పొందాలి, ఏ వస్తువుని ఏ రకంగా విడిచిపెట్టుకుని నేను నా దుఃఖాన్ని విడిచిపెట్టుకోవాలి, లేదా దుఃఖం రాకుండా చూసుకోవాలి, కష్టం కలగకుండా చూసుకోవాలి అనేటువంటి స్థిరమైన నిశ్చయం ఒకటి లోపల కలగాలి. ఆ స్థిరమైన నిశ్చయం కలిగిన తరువాతే దానికి తగ్గట్లుగా పని చేసుకోవటం, పని ద్వారా సుఖాన్నో దుఃఖాన్నో పొందటం, లేదా లోపలకు వచ్చినటువంటి విషయం ద్వారా సుఖదుఖాలను పొందటం అనేది జరుగుతుంది. కాబట్టి మనస్సును చెప్పి ఊరుకుంటే సరిపోదు, మనస్సు కంటే లోపల ఉండేటువంటి బుద్ధి గురించి కూడా చెప్పి తీరాలి. ఆ నిశ్చయాన్ని చేసేటువంటి బుద్ధి గురించి, ఆ నిశ్చయం చేసేటువంటి బుద్ధిలోకి ప్రతిఫలించేటువంటి ఆత్మ చైతన్యం గురించి కూడా కొద్దిగా చెప్పాలి అనే అభిప్రాయంతో పరమాత్మ భూతానాం అస్మి చేతన అని అంటున్నాడు. ప్రతి ప్రాణికి, ఇది కేవలం మానవులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, మానవులకు మాత్రమే ఇది పరిమితం కాదు, ఈ లోకంలో శరీరంతో ఉండేటువంటి ఏ ప్రాణికైనా సరే భూతానాం లోపల ఒక బుద్ధి అనేటువంటి అంశం ఉండాలి. మనస్సు కంటే పై స్థాయిలో, మనస్సును కూడా నియంత్రించేటువంటి స్థాయిలో, మనస్సును ప్రేరేపించేటువంటి స్థాయిలో బుద్ధి అనేది ఒకటి ఉండాలి. ఆ బుద్ధి స్థిరమైనటువంటి నిశ్చయాలను చేసుకుంటూ ఉండాలి. ఆ బుద్ధి చేసేటువంటి స్థిరమైన నిశ్చయాన్ని
ప్రతి ప్రాణిలోనూ ఉండేటువంటి ఆ బుద్ధి వృత్తి లేదా బుద్ధి చేసేటువంటి స్థిరమైన నిశ్చయాన్ని నేనే. భూతానాం అస్మి చేతన, ఆ చేతన బుద్ధివృత్తిలో ప్రతిఫలించినటువంటి ఆత్మచైతన్యం అనండి, లేదా ఆత్మచైతన్యంతో కూడుకున్నటువంటి బుద్ధివృత్తి అనండి, ఏ రకంగా చెప్పినా చేతన అనేటువంటి ఒక శక్తి, చేతన శక్తి, తెలుగులో మనం వాడేటువంటి చైతన్యం కాదు, కదలిక అనే అర్థంలో కాదు, ఆ కదలికకు కూడా వెనకాల ఉండేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి చేతన అనేటువంటి ధర్మాన్ని నేను. భూతానాం అస్మి చేతన అని ఈ నాలుగవ విభూతిని కూడా ఈ శ్లోకంలో పరమాత్మ చూపిస్తున్నాడు. వేదానాం సామవేదోస్మి, భూతా దేవానామస్మి వాసవ, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతన అని. ఈ రకంగా ఏ ఏ సందర్భాలలో వేదాల ప్రసక్తి వచ్చినా, ఆ వేదాల ప్రసక్తి వచ్చినప్పుడు అందులో సామవేద ప్రసక్తి వచ్చినా, దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడి యొక్క ప్రసక్తి ఆయా కర్మల సందర్భంలో కానీ లేదా వేరువేరు సందర్భాలలో కానీ వచ్చినా, ఇంద్రియాలకు ప్రేరకమైనటువంటి ఇంద్రియం ఏది అనే విచారణ వచ్చినప్పుడు మనస్సు అనే ప్రస్తావన వచ్చినా, ఆ మనస్సుకు కూడా ప్రేరకమయ్యేది అనే విచారణ వచ్చినప్పుడు బుద్ధి అనే ప్రస్తావన వచ్చినా, ఒకసారి నన్ను తలుచుకోవాలి, ఒకసారి నన్ను తలుచుకోవటంతో ప్రారంభించుకుని క్రమంగా ఆయా పదార్థాలలో నన్ను తలుచుకోవటం, ఆయా పదార్థాలలో నన్నే తలుచుకోవటం, క్రమంగా ఆయా పదార్థాలను విడిచిపెట్టి నన్ను తలుచుకోవటం అనేటువంటి ప్రక్రియను కొనసాగించాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో కూడా అభిప్రాయపడుతున్నాడు. అభిప్రాయపడుతూ వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవ, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానామస్మి చేతన అనే తన విభూతులను ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నాడు. మనం ఈ విభూతులలో ఎంత దూరం మనకు బుద్ధికి నిలుస్తుందో గుర్తించుకుని, ఎంత దూరం మన బుద్ధికి ఈ విభూతులలోని ప్రాథమికమైన అంశాలు అందుతాయో మనమే గుర్తుంచుకుని ఆ గుర్తించినటువంటి అంశాల్లో క్రమంగా పరమాత్మ యొక్క తత్వాన్ని ధ్యానం చేసేటువంటి ప్రయత్నాన్ని, పరమాత్మతత్వాన్ని భావన చేసుకునేటువంటి ప్రారంభ ప్రయత్నాన్ని తప్పకుండా చేసుకుందాం. చేసుకుంటూ సామవేదంలోనూ, ఇంద్రుడిలోనూ, మనస్సులోనూ, ఆ బుద్ధివృత్తిలోనూ పరమాత్మనే భావన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నాన్ని సఫలం చేయమని, మన ప్రయత్నాన్ని తత్వజ్ఞానం వరకు నడిపించమని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు కొత్త శ్లోకాలు మనకు పరిచయం కాబోతున్నాయి కాబట్టి ఆచార్యులు వారు ఒక్కొక్క శ్లోకాన్ని నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్క పాదాన్ని మనకు జాగ్రత్తగా వినిపిస్తారు. మనం ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా పలికి ఈ పారాయణ కార్యక్రమాన్ని సఫలం చేసుకుందాం. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగ నామ దశమోధ్యాయః శ్రీభగవానువాచ వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం
पुरोधसांच मुख्यं माम् पुरोधसांच मुख्यं माम् विद्धि पार्थ बृहस्पतिम् विद्धि पार्थ बृहस्पतिम् सेनानीनामहं स्कंदः सेनानीनामहं स्कंदः सरसामस्मि सागरः सरसामस्मि सागरः महर्षीणां भृगुरहं महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् गिरामस्म्येकमक्षरम् यज्ञानां जपयज्ञोऽस्मि यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः स्थावराणां हिमालयः अश्वत्थः सर्ववृक्षाणाम् अश्वत्थः सर्ववृक्षाणाम् देवर्षीणां च नारदः देवर्षीणां च नारदः गन्धर्वाणां चित्ररथः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः सिद्धानां कपिलो मुनिः उच्चैश्रवसमश्वानां उच्चैश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् विद्धि माममृतोद्भवम् ऐरावतं गजेन्द्राणाम् ऐरावतं गजेन्द्राणाम् नराणां च नराधिपम् नराणां च नराधिपम् आयुधानामहं वज्रम् आयुधानामहं वज्रम् धेनूनामस्मि कामधुक् धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागानाम् अनन्तश्चास्मि नागानाम् वरुणो यादसामहम् वरुणो यादसामहम् पितॄणामर्यमा चास्मि पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् यमः संयमतामहम् प्रह्लादश्चास्मि दैत्यानां प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् कालः कलयतामहम् मृगाणां च मृगेन्द्रोऽहम् मृगाणां च मृगेन्द्रोऽहम् वैनतेयश्च पक्षिणां वैनतेयश्च पक्षिणां पवनः पवतामस्मि पवनः पवतामस्मि रामशस्त्रभृतामहम् रामशस्त्रभृतामहम् झषाणां मकरश्चास्मि झषाणां मकरश्चास्मि श्रोतसामस्मि जाह्नवी श्रोतसामस्मि जाह्नवी सर्गाणामादिरन्तश्च सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानाम् अध्यात्मविद्या विद्यानाम् वादः प्रवदतामहम् वादः प्रवदतामहम् अक्षराणामकारोऽस्मि अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः
कालः अहमेवाक्षयः कालः धाताहं विश्वतो मुखः धाताहं विश्वतो मुखः मृत्युः सर्वहरश्चाहम् मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् उद्भवश्च भविष्यताम् कीर्तिश्रीर्वाक्च नारीणाम् कीर्तिश्रीर्वाक्च नारीणाम् स्मृतिर्मेधाधृतिः क्षमा स्मृतिर्मेधाधृतिः क्षमा बृहत्साम तथा साम्नाम् बृहत्साम तथा साम्नाम् गायत्री छन्दसामहम् गायत्री छन्दसामहम् मासानां मार्गशीर्षोऽहम् मासानां मार्गशीर्षोऽहम् ऋतूनां कुसुमाकरः ऋतूनां कुसुमाकरः द्यूतं छलयतामस्मि द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् तेजस्तेजस्विनामहम् जयोऽस्मि व्यवसायोऽस्मि जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् सत्त्वं सत्त्ववतामहम् वृष्णीनां वासुदेवोऽस्मि वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः पाण्डवानां धनञ्जयः मुनीनामप्यहं व्यासः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः कवीनामुशना कविः दण्डो दमयतामस्मि दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् नीतिरस्मि जिगीषताम् मौनं चैवास्मि गुह्यानाम् मौनं चैवास्मि गुह्यानाम् ज्ञानं ज्ञानवतामहम् ज्ञानं ज्ञानवतामहम् यच्चापि सर्वभूतानां यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन बीजं तदहमर्जुन न तदस्ति विना यत्स्यात् न तदस्ति विना यत्स्यात् मया भूतं चराचरम् मया भूतं चराचरम् नान्तोऽस्ति मम दिव्यानां नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप विभूतीनां परन्तप एष तूद्देशतः प्रोक्तः एष दूद्देशतः प्रोक्तः विभूतेर्विस्तरो मया विभूतेर्विस्तरो मया यद्यद्विभूतिमत्सत्त्वम् यद्यद्विभूतिमत्सत्त्वम् श्रीमदूर्जितमेव वा श्रीमदूर्जितमेव वा तत् तदेवावगच्छत्वम् तत्तदेवावगच्छत्वम् मम तेजोंश सम्भवम् मम तेजोंश सम्भवम् अथवा बहुनैतेन अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन किं ज्ञातेन तवार्जुन इष्टभ्याहमिदं कृत्स्नम् इष्टभ्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् एकांशेन स्थितो जगत्
इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे कृष्णार्जुनसंवादे विभूतियोगनामदशमोऽध्यायः ఇంతవరకు విభూతి యోగం దశమాధ్యాయంలో ఉండే రెండవ భాగం రెండవ 21 శ్లోకాల భాగాన్ని మనం పారాయణం చేసుకున్నాం. ఈ పారాయణ కార్యక్రమం తర్వాత బ్రహ్మశ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు గానం చేసినటువంటి శ్రీకృష్ణ నామావళిని వారితో కలిసి గానం చేస్తూ నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ శ్రీనివాస హరి కృష్ణ శ్రీకర శుభకర కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ శ్రిత జన పాలక కృష్ణ శ్రీ సతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు సామ జగమన సామ జవరద కృష్ణ కృష్ణ సామ జగమన కృష్ణ కృష్ణ సామ జవరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజ వరద కృష్ణ కృష్ణ కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజ వరద కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ భూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీకాక్ష కృష్ణ కృష్ణ భూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరీ
భక్తిగా నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాం. మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.